ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హలో రామ్ సార్ జీవితంలో ప్రతి మనిషి మార్పు కోరుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఎలా మొదలైతే బాగుంటుంది పోనీ ఈ మార్పుని ఇక్కడి నుంచి నేను తీసుకోగలగాలి అనేటువంటి ఆలోచన ఎలా క్రియేట్ చేసుకోవాలి అసలు ఈ మార్పు అనేది మనకిలా మారుతుంది అని ఎలా సార్ అంటే ఇక్కడ మొదలైంది ఇది టర్నింగ్ అనేది ఎట్లా ఎలా తెలుస్తుంది ఏ సైన్స్ వల్ల మనకు తెలుస్తుంది అది నారాజు ప్రతి మనిషి జీవితంలో మార్పు కోరుకుంటాడు కానీ మార్పు కోరుకుంటాడు కానీ మార్పుకు కావలసిన చర్యలు యాక్షన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి స్వర్గం కావాలి కానీ మరణాన్ని ఎంతమంది ఇష్టపడతారు నీకు స్వర్గం కావాలంటే చచ్చిపోయిన తర్వాతే కదా పోయేది కానీ మార్పు కూడా అలాంటిదే మార్పుకు ఎంత రిస్క్ తీసుకోగలరు దానికి కావాల్సింది ఏంటంటే నెంబర్ వన్ ఫస్ట్ నేను మారగలను నా జీవితంలో మార్పు సాధ్యమైన నమ్మకం చాలా ఇంపార్టెంట్ అసలు ఇది మారతామా మన లైఫ్ ఇంతే ఇంకేం మారతాం అని అనుకున్న వాళ్ళు ఈ మార్పు ఎప్పుడు జరగదు మారగలము అని ఎలా మారాలి అని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఐడియాలు వస్తాయి లుక్ అట్ దిస్ వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్ వీ కెన్ బీ వాట్ వీ టు బీ ఇది నమ్మకం మనం ఏమవ్వాలనుకున్నామో అది అవుతాం మార్పు సహజమే సాధ్యమే అని ఒక్క నమ్మకం కలిగిందా తక్కువని డోర్లు ఓపెన్ అవ్వడం మొదలు పెడతాయి ఈ డోర్లు ఓపెన్ అవ్వడానికి ఫస్ట్ మనిషికి కావాల్సింది ఏంటంటే అది కావాల్సింది కాదు ఎప్పుడైతే నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు మీరు డెవలప్ చేసుకునేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నువ్వు పాన్ కావచ్చు భటుడు కానీ నీలో కింగ్ కనిపిస్తాడు నీడలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలామంది చాలాసార్లు విని ఉంటారు చాలా విషయాల గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలామంది మాట్లాడుంటారు అసలు నాకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకే కదా మార్పు సాధ్యమవుతుంది నమ్మకం నాకు కుదరలేదు మరి నేను ఎట్లా డెవలప్ చేసుకుంటాను చాలా పాపులర్గా వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఆత్మవిశ్వాసం అని చెప్తాను ఆత్మవిశ్వాసం అని ఎందుకన్నానంటే నువ్వు ప్రపంచం మొత్తం విశ్వసించే ముందు నిన్ను నువ్వు విశ్వసిస్తున్నావా లేదా నిన్ను నువ్వు విశ్వసించకపోతే ప్రపంచం నిన్నెట్లా విశ్వసిస్తుంది మా ఇంట్లో మనిషిని నేను నమ్మట్లేదు దేశమంతా నమ్మాలని నువ్వు కోరుకుంటే ఎట్లా మా బంగారం మంచిది కాదు కానీ నేను అందరికీ బంగారం అమ్మాలని ట్రై చేస్తే నీ విశ్వాసం నీ మీద నువ్వు ఉంటే అప్పుడు మిగతా వాళ్ళు నిన్ను నమ్మితే నువ్వు కావాల్సిన మార్పును మీరు చూడగలుగుతారు జీవితంలో అది ఎలా సాధ్యం జనరల్గా నారాజు అందరి కంఫర్ట్ జోన్ ఒక చోట ఉంటుంది ఆ సర్కిల్ ఎంత తిరిగినా ప్రతిరోజు నేను పొద్దున్నే ఏ పని చేస్తాను ఎవరితో మాట్లాడతాను నా ఆలోచనలు ఎలా ఉంటాయి నా డెసిషన్స్ ఎలా ఉంటాయి ఏవైనా సరే కొంతమంది ఆలోచనలు వింటే ఆఖరికి నేను ఏం చెయ్యాలనుకుంటాను అదంతా ఒక కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి కంఫర్ట్ జోన్ అంటే ఏంటి ఇన్నేళ్లుగా నేను ఎట్లా ఆలోచిస్తున్నానో జీవితం ఇలా ఉంది ఇలా ఉండకూడదు అంటే ఇలా ఆలోచించకూడదు కదా కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ బయటకు వస్తే సక్సెస్ది చాలా పెద్ద జోన్ అది వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్స్ అది దాటి వస్తే మ్యాజిక్ జరుగుతుంది కానీ మనకు తెలియదు మనకు తెలియకుండానే మనం కంఫర్టబుల్గా ఉండేది ఎప్పుడంటే పొద్దున్న ఎన్ని గంటలకు లేవాలి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాలి ఇవాళ ఏం ఫోన్ ఏం పనులు చేయాలి పనులు చేస్తున్నప్పుడు ఏ పద్ధతిలో చేయాలి ఇవన్నీ ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటాయి అదే కంఫర్ట్ జోన్లో ఉంటాం ప్రతిరోజు బిజీగా ఉంటాం కానీ ప్రొడక్టివ్గా ఉంటాం సో బిజీగా ఉండడానికి ప్రొడక్టివ్గా ఉండడానికి తేడా ఏంటంటే మీరు తక్కువ సమయం గడిపినా క్వాలిటీ టైం గడిపడ ఉంది మార్పు కోసం అప్పుడు మ్యాజిక్ విల్ హ్యాపన్ సో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కంఫర్ట్కి దూరంగా మ్యాజిక్ ఉంది మనం కంఫర్ట్ని వదిలి దూరంగా వెళ్ళాలి వెళ్తే అది పెద్ద ప్రపంచం ఇన్నాళ్ళు నువ్వే నీ ప్రపంచం అనుకున్నది కానీ ఎలా సార్ అంటే ఆ కంఫర్ట్ని బ్రేక్ చేయలేకపోతున్నామే అంటే ఎలా ఉంటుంది అంటే లోపల బాగానే ఉంది కదా అని మార్పుకి వెళ్దామని అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయలేకపోతున్నాము ఒక్కొక్కసారి ఎలా ఉంటుందని అంటే బాగానే ఉంది కదా అనేటువంటి దానికి అంటే భారీ డ్యామేజ్ జరిగిన తర్వాత ఇది అవసరం అని అనుకున్నా కూడా కొన్నిసార్లు మనసు ఒప్పుకోవద్దు అనమాట నిదానం కోరుకుంటావు ఎందుకు చెడగొట్టుకోవటం అనేటువంటి దాంట్లో చేస్తాము ఎలా దాన్ని మంచి ప్రశ్న వేసాను ఇట్లా ఆలోచించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఒక్కొక్క స్టెప్ ఎలా ఎక్కొచ్చు ఇప్పుడు నువ్వు ఏ స్టెప్లో ఉన్నావో ఎలా తెలుసుకోవచ్చు సో దట్ బ్రేక్ చేయడానికి ఒక్కసారిగానే ఉన్నట్టు బ్రేక్ చేయడానికి ఇష్టం ఉండదు ఎవరికి ఎందుకంటే ఇన్నాళ్ళు నేను కంఫర్టబుల్గా ఉన్నా ఈ కంఫర్ట్ నాకు బ్రేక్ చేయడం ఎందుకు అవసరం లేదు ఎందుకంటే అది ఎంత దూరంలో ఉందో ఆ మ్యాజిక్ జరుగుతుందో లేదో నీకు నమ్మకం లేదు కాబట్టి అందుకే ఆత్మవిశ్వాసం ఎందుకన్నా అంటే ఇది వదిలి వెళ్తే గ్యారంటీగా నాకు మ్యాజిక్ జరుగుతుంది నా జీవితంలో అనే నమ్మకమే మనిషి దాటనిస్తుంది కానీ ఎలా దాటాలి స్టెప్ వైజ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి యాక్చువల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఈక్వేషన్ చాలా ఉంది తెలియదు అసలు ఏంటి ఆత్మవిశ్వాసం అని మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి నారాజు ఈ ఇంగ్రీడియంట్స్ మీలో ఉన్నాయో లేదో చూడండి ఈ మూడు మీలో ఉంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అర్థం ఎలా బిల్డ్ చేయాలో చెప్తా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా ఇవి లేకుండా మీకు మీరే కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేసుకోవాలి నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనుకుంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఐఎం వెరీ కాన్ఫిడెంట్ అవ్వదు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి నెంబర్ వన్ సమర్థత కాంపిటెన్స్ ఉందా లేదా మీకు మీరు చేసే పని గురించి మీకు స్పష్టంగా తెలుసా మీ పని పట్ల మీకు అద్భుతమైన కాంపిటెన్స్ ఉందా లేదా అది సమర్థత సమర్థతతో పాటు పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉండాలి పాజిటివ్గా మాట్లాడడం అరే నాకు పని వచ్చు నేను ఎలాగైనా ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ని బయటికి తీయగలను నేను నాకు టాలెంట్ ఉంది ఈ టాలెంట్ ద్వారా కొత్త క్రియేటివ్ ప్రోడక్ట్ని నేను డెవలప్ చేయగలను అని పాజిటివ్గా నువ్వు ఆలోచించాలి చాలామంది నువ్వు గమనించే ఉంటావు ఎంత టాలెంట్ ఉన్నా సోమరిపోతులు ఉంటారు ఎందుకంటే వాటి మీద వాళ్ళ నమ్మకం లేకపోతే ఉన్న టాలెంట్ అయినా వాళ్ళ టాలెంట్ గురించే వాళ్ళు మంచిగా చెప్పకపోవడం వల్ల ఇది మనం చాలా మందిలో ఎక్కడ చూస్తామంటే నారాజు చదువుకొని వచ్చి ఉంటారు బయట నుంచి చాలామంది క్లయింట్స్ని చూస్తుంటారు కాబట్టి చదివిన డిగ్రీ వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండదు బయట వాళ్ళు మాత్రం అరే నువ్వు ఎలక్ట్రానిక్స్ చేసావు కమ్యూనికేషన్ చేసావు కంప్యూటర్స్ చేసావంటే ఆ నాకు ఏం రాదన్న ఊరికే చేశానే కానీ నాకు అసలు ఏం నమ్మకం లేదు నా మీద ఎప్పుడైతే నువ్వు నెగటివ్ టాక్ మాట్లాడావో నువ్వు ఒక ఇంగ్రీడియంట్ తగ్గి తగ్గింది అనమాట అందులో ఆత్మవిశ్వాసాన్ని సో టాలెంట్తో పాటు పాజిటివ్గా మాట్లాడగలగాలి ప్లస్ మూడో ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్ అంటే యాక్షన్ పని చేయాలి నువ్వు ముందుకు వెళ్ళాలి నేను ఇట్లే కూర్చొని నేను చాలా బాధపడుతూ లేదని నేను నాకు నమ్మకం లేదు ఇది అవుతుందో లేదో అని అనుకుంటే నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు కంఫర్ట్ జోన్ బ్రేక్ ఎప్పుడు చేస్తా అంటే యాక్షన్ తీసుకున్నప్పుడు యాక్షన్ ఎప్పుడు తీసుకుంటా ఉంటే నిజంగా నీకు ఇలా పాజిటివ్ టాక్ ఉన్నప్పుడు పాజిటివ్ టాక్ ఎందుకు ఉంటుంది నీకు ఒక సమర్థత అంటూ ఉండాలి ఇవన్నీ కలిపితే దాన్ని ఆత్మవిశ్వాసం అంటారు ఈ మూడు ఉన్న వాళ్ళు కూడా సరే అన్న నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేయాలో తెలియదు ఎట్లా వెళ్ళాలి ఇది డబ్బు విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ కెరీర్ విషయంలో కానీ మనిషి లైఫ్ గ్రోత్ విషయంలో కానీ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేసుకోవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ వర్డ్ ఇవి మాటలు కాదు యాక్షన్స్ ఈ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఒక్కసారి నువ్వు నిన్ను నమ్మిన తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసా ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విత్ ద స్టెప్స్ నేను ఒక్కొక్క స్టెప్ను ఎదగడానికి చెప్తున్నా ఎలా మొట్టమొదటిసారిగా మొదటి లెవెల్ ఏముంటుందంటే ఐ వాంట్ డూ ఇట్ అంటాడు నేను చేయను అంటాడు ఎందుకు చెయ్యవయా అంటే నాకు తెలియదు ఎందుకు తెలియదు అయ్యా ఏదో తెలుసు అనుకున్నా కానీ ఆడంత తెలియదు నాకు అసలు చేయడానికే ఇష్టం ముందుకు వెళ్ళడానికే ఇష్టం లేని స్థితి మొదటిది దాని తర్వాత ఈ నేను ఈ స్థితిలో ఉన్నాను అని అనుకున్నప్పుడు నెక్స్ట్ స్థితిని నువ్వు టార్గెట్ చేయాల్సింది ఏంటంటే ఐ కాంట్ డూ ఇట్ అయినా అది పాజిటివే నేను చెయ్యను అన్న దగ్గర నుంచి చెయ్యలేను అని అనడం ఉందే అది ఒక స్టెప్ ఇంప్రూవ్మెంట్ నేను చెయ్యలేను దగ్గర నుంచి ఐ వాంట్ టు డూ ఇట్ చెయ్యలేను కానీ చెయ్యాలని ఉంది నాకు అమ్మయ్య కోరిక అయితే ఉందిగా ఇంతకుముందు అసలు నేను చేయను అన్నావు చెయ్యలేనేమో అన్నావు చెయ్యాలని ఉంది అని అంటున్నావు మనిషి ఆలోచనలు ఒక్కొక్క స్టెప్ ఇలాగే ఉంటాయి ఎప్పుడైతే నువ్వు ఐ వాంట్ నేను చెయ్యాలని అనుకుంటున్నాను అని అన్నావో నెక్స్ట్ ఎలా చెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఒక్కసారి ఆలోచించండి మీరు ఎక్కడున్నాను ఎలా చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చిందంటే దాని అర్థం కొత్త ప్రపంచం మీ మనసులో ఓపెన్ అవుతుంది అని అర్థం అప్పుడు ఐ విల్ ట్రై టు డూ ఇట్ ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కంఫర్ట్ జోన్లో నుంచి అడుగు పెట్టడానికి నీకు మనసు ఒప్పుతుంది ఎందుకంటే నువ్వు ఏదైనా చెయ్యాలంటే చేసేది ఎక్కడా నీ నీ కంఫర్ట్ జోన్లో లేదు సో ఐ విల్ ట్రై టు డూ ఇట్ దెన్ ఐ కెన్ డూ ఇట్ నాకు అర్థమైంది మనం చేయగలం అని ఇంకా పూర్తిగా చేయలేదు నమ్మకం అస్సలు లేని దగ్గర నుంచి నమ్మకం దాకా వచ్చావు ఐ క్యాన్ డూ ఇట్ అని ఆ తర్వాత ఐ విల్ డూ ఇట్ ఇంకా నేను చేస్తాను రైడింగ్ నాకు వేరే మార్గమే లేదు అని ఎప్పుడైతే యాక్షన్లకు దిగావో నీకున్న టాలెంట్ని పట్టుకుని స్టెప్స్ అన్నీ పైకెక్కి చివరిలో నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే అది ఎస్ ఐ డిడ్ ఇట్ ఈ లెవెల్స్ అన్నీ నువ్వు దాటాలి దాటాలి అంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఈ అడుగు లేని రోజు నువ్వు నెల నెల పట్టి అక్కర్లే రోజు ఒక స్టెప్పు చాలు అసలు అవేర్నెస్ చాలు ఈ జ్ఞానం చాలు మనిషి ముందుకు వెళ్తాడు సో మూడు ఇంగ్రీడియంట్స్ సమర్థత పాజిటివ్గా మాట్లాడడం యాక్షన్ తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతావో ఈ మూడు ఉన్నప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్కి నువ్వు టార్గెట్ చేస్తావో నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇలాంటి ఆత్మవిశ్వాసం పెరగడానికి విజువలైజేషన్ టూ పాయింట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది విజువలైజేషన్ టూ పాయింట్ ఓ ఏం చేస్తుందంటే ఇన్ని రోజులు నా జీవితంలో సాధించదగిన సమర్థత ఉన్నా సాధించలేకపోయానని అసంతృప్తిగా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ సంతృప్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి విజువలైజేషన్ ద్వారా మనిషి ఏ స్టెప్లో ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్ను టార్గెట్ చేయగలిగేదే విజువలైజేషన్ టూ పాయింట్ ఓ దాన్నే మనం హ్యాపీ మనీగా కూడా మనిషి ముందుకు తీసుకెళ్తాం ఫ్యాంటాస్టిక్ సార్ సార్ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయటం అనేది అతిపెద్ద ఛాలెంజ్ అతిపెద్ద ఛాలెంజ్ కొన్నిసార్లు లాక్ కూడా ఏమవుతున్నారంటే బాగానే వెళ్తుంది కదా అనుకుంటా కొంచెం భారీగా డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రం వెంటనే అలర్ట్ అవుతా ఈ మధ్య నాకు సిక్స్త్ సెన్స్ చెప్పేసినట్టు టైంలో ఇది జరగబోతుందేమో అనుకున్నట్టు దాన్ని వెంటనే ఉన్న కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి సడన్గానే మార్చేస్తూ ఉంటాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారు కొంతమంది ఆ రియాలిటీలో కూడా ఉండరు కానీ మీరు చెప్పారు చూసారా ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విత్ ది స్టెప్స్ అనేది ఇది చాలా అవసరం నాకు డ్యామేజ్ జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన మీకు ముందే కలుగుతుంది అనుకున్నప్పుడు మీ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం బాధ్యత చాలా ఉంది లైఫ్ మీద అందులో ముఖ్యంగా కింద స్టెప్స్ ఐ వోంట్ డూ ఇట్ ఐ కాంట్ డూ ఇట్ ఐ వాంట్ టు డూ ఇట్ హౌ డూ ఐ డూ ఇట్ ఐ విల్ ట్రై టు ఇట్ ఐ కెన్ డూ ఇట్ ఐ ఇట్ ఎస్ ఐ డిడ్ ఇట్ ఇవన్నీ ఒక్కొక్క లేయర్ సార్ ఇవి మీరు ప్రీవియస్ వీడియోలో ఒక్కొక్క మాట అన్నారు అనివార్యము ఇంకా తప్పదు అనేటువంటి పాయింట్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ ఈ పాయింట్స్ అన్ని గుర్తొస్తాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్ అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఏమైనా అడ్వాన్స్ కూడా చాలా బాగా వచ్చింది ద ఫీలింగ్ వెరీ హ్యాపీ అంత చిన్న విషయం అయితే కాదు టాస్క్ అది టఫ్ టాస్క్ ప్రతి ఒక్కరిని ఒక థాటిపై తీసుకుని వచ్చే విజువలైజేషన్ క్లాసెస్ మీద అడ్వాన్స్ చేయించడం ఉంటే చిన్న విషయం కాదు బేసిక్ బేసిక్ లెవెల్ నుంచి అటెండ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఫస్ట్ బేసిక్ అవునా ఇప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది సార్ అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ ఎస్ అక్టోబర్ ఫస్ట్ విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ ఓన్లీ ప్రాక్టీస్ వాళ్ళు పూర్తిగా ప్రాక్టీస్ లో ఉంటారు ప్రాక్టీస్ ద్వారా ఐదు రోజుల లోపల మాస్టరీని ఎట్లా సంపాదించాలో నేర్చుకోవాలంటే విజువలైజేషన్ అక్టోబర్ ఫస్ట్న జరిగే ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాల్సిందే అందులో ప్రత్యేకంగా ఒకరోజు సంపూర్ణ ఆరోగ్యానికి మానసిక శారీరక ఆరోగ్యానికి యోగ నిద్ర సెషన్ని వాళ్ళ అనుభవంలోకి తీసుకొస్తారు సో ప్రాక్టీస్లో భాగంగా యోగ నిద్రలో విజువలైజేషన్ చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే అక్టోబర్ ఫస్ట్ను జరిగే విజువలైజేషన్ క్లాసులకి బేసిక్ క్లాసులు నడుపుతున్నాం పీపుల్ కెన్ అటెండ్ డెఫినెట్గా సో అక్టోబర్ ఫస్ట్ ను జరిగేటువంటి విజులజేషన్ క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే విజులైజేషన్ ప్రాక్టీస్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ థ్యాంక్ యూ మచ్